ఆధునిక జీవన శైలిలో చోటు చేసుకున్న అనేక మార్పులు క్యాన్సర్ వ్యాధి సంక్రమించడానికి కారణమవుతున్నట్లు నెల్లూరు రెడ్ క్రాస్ క్యాన్సర్ ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారిని డాక్టర్ టి లక్ష్మి తెలిపారు. శుక్రవారం సాయంత్రం కావలిలోని జవహర్ భారతి కళాశాల ఎస్ఆర్ శంకరన్ హాల్లో జేబీ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎం శామ్యుల్ రాజ్ ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. జేబీ జూనియర్ కళాశాల జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మి అవగాహన కల్పించారు. క్యాన్సర్ ను మనమే కొని తెచ్చుకుంటున్నామని ఇంటి తిండిని వదిలి బయట వండిన ఆహారం భుజించడం ఏ రూపంలో అయినా పొగాకు వాడడం క్యాన్సర్ ముప్పుకు ప్రధాన కారకాలని ఆమె వివరించారు. వివిధ వైరస్ల వలన కూడా క్యాన్సర్ వ్యాధి సంక్రమిస్తుందని సూచించారు. సంవత్సరానికి ఒకసారి తప్పక క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని ఆమె అన్నారు. నెల్లూరు రెడ్ క్రాస్ లో ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచిత క్యాన్సర్ చికిత్స అందిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. రెడ్ క్రాస్ క్యాన్సర్ ఆసుపత్రి ప్రతినిధి గంగా కన్యాకుమారి, జేబీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి సుబ్రహ్మణ్యం నాయుడు, కావలి రెడ్ క్రాస్ చైర్మన్ డి రవిప్రకాష్, కోశాధికారి కలికి శ్రీహరిరెడ్డి, క్యాన్సర్ ఆసుపత్రి ప్రతినిధి పద్మజ తదితరులు పాల్గొన్నారు. సెక్స్ వల్ల వస్తుంది కాబట్టి కొంతమందికి యానల్ క్యాన్సర్, కొంతమందికి రోడ్ క్యాన్సర్, కొంతమందికి గొంతు క్యాన్సర్ కూడా వీటి వల్ల వస్తుందని ఈ మధ్య బట్టి అది కూడా కనిపెట్టారు. సో ఇన్ని రకాల క్యాన్సర్కి ఈ వైరస్ దోహదపడుతుంది కాబట్టి ఈ వైరస్కి వ్యాక్సిన్ తప్పకుండా ఆడపిల్లలు మగపిల్లలు 9 ఏళ్ళు భయపడిన వాళ్ళు వేసుకోవాలి. కానీ ఇది ధర జాస్తి, ఎందుకంటే బాగుంది వ్యాక్సిన్. అదే మన ఇండియాలో కూడా కోవిడ్ వ్యాక్సిన్ ఎలా కనిపెట్టారో దీనికి ఇండియాలో కూడా వ్యాక్సిన్ కనిపెట్టారు. అది వాడుకలోకి కొన్ని నెలల ముందే వచ్చింది. ఈ వ్యాక్సిన్ యాక్చువల్లీ గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది లేదా 500 ఇస్తుంది అని చెప్పి ఇప్పుడు వాళ్ళు ఒక కంపెనీ వాళ్ళు చేసి మాకు కూడా ఇచ్చారు. 2-3 నెలల నుండి ఆ వ్యాక్సిన్ వేస్తున్నాము. ఇది ఒక్క వైల్లో 2 డోసులు ఉంటాయి. ఈ 2 డోసులు ఇద్దరు తీయాలి అంటే వెంటనే అప్పుడే ఒకేసారి ఓపెన్ చేసి ఇద్దరు తీసారు. ఇది 4 వైల్. ఇప్పుడు 4 వైల్స్. సో ఇద్దరు కేసు 2 వైల్ అవుతుంది కదా. ఈ వ్యాక్సిన్ 15 ఏళ్ళు ఏదైనా ఇండియన్ వ్యాక్సిన్ అయితే 3 సార్లు వేయాలి. అంటే ఇప్పుడు వేస్తే 2 నెలలకి 6 నెలలకి వెయ్యాలి, ఏదైనా 6 నెలలకు. అదే ఫారిన్ వ్యాక్సిన్ అయితే 15 ఏళ్ల వరకు 9 ఏళ్ల నుండి 15 ఏళ్ల వరకు 2 డోసులు వేస్తే చాలు ఫారిన్ వ్యాక్సిన్. కానీ అది 4 వేల నుండి 11 వేల ఉంది. సో ఏదైనా 3 డోసులు వేయాలి, 15 ఏళ్ల తర్వాత 3 సార్లు వేయాలి. అంటే ఇప్పుడు వేస్తే 2 నెలలకు 6 నెలలు ఇలా ఉంటుంది. ఇది మీకు స్తోమతను బట్టి 2 వేల వేసుకుంటామంటే 2 వేల వేస్తాము, 4 వేల అయితే అది లేదంటే 11 వేలు అయితే వేసుకోవచ్చు. లేటెస్ట్ 9 వైరస్ కంటే 11 వేలు. సో అదే బెటర్. సో అది కూడా మన ఇండియన్స్ కనిపెట్టాల విషయంలో అనుకుంటున్నాము. ఈ వ్యాక్సిన్ వేయడం వల్ల మనము ఖచ్చితంగా సర్వైకల్ క్యాన్సర్ని చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. పెళ్ళి అయిన వాళ్ళు ఈ వ్యాక్సిన్ వేసుకోకుండా అని కొంతమంది అడుగుతారు. పెళ్ళి అయిన వాళ్ళు కూడా ఈ వ్యాక్సిన్ వేసుకోవచ్చు. 30-40 సంవత్సరాల వరకు కూడా అడిగితే మేము వేస్తాము. కానీ మేము గ్యారంటీ ఇవ్వము, ఎందుకంటే ఆల్రెడీ వైరస్ నాకు సోకుంటే అది పోదు. అందుకని ఇన్ని ఇన్ని వైరస్లలో కొన్ని వైరస్ ఉండొచ్చు, కొన్ని ఉండకపోవచ్చు. కాబట్టి అది వేసుకోవడం వల్ల ఉపయోగమే. పెళ్ళైన వాళ్ళు కూడా వేసుకోవచ్చు. 40 సంవత్సరాల వరకు ఎవరడిగినా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మేము వేస్తున్నాం. బట్ మెయిన్గా మేము పెళ్లి కాని వాళ్ళ మీద ఇన్సిస్ట్ చేస్తున్నాం, ఎందుకంటే వాళ్ళకి అసలు రాకుండా ఆపుతుంది కాబట్టి. సో ఎవరైతే ఫ్రీ వ్యాక్సిన్ మీరందరూ వేసుకునే ఉంటారు కదా. అలాగనే ఈ మామూలు వైరస్లే కాకుండా జీన్ పరంగా కూడా రావచ్చు క్యాన్సర్. జెనెటిక్ క్యాన్సర్ 13% అంటే చాలా మంది మా ఫ్యామిలీలో ఉంటే భయపడతారు. అన్ని క్యాన్సర్లు జెనెటిక్గా రావు. రొమ్ము క్యాన్సర్లు రాకాలీన్ అంటారు. రొమ్ము క్యాన్సర్లు, అండాల్లో క్యాన్సర్లు జెనెటిక్గా వస్తాయి. అలాగే పేగుల్లో క్యాన్సర్ కూడా జెనెటిక్గా రావచ్చు. ఇలా కొన్ని క్యాన్సర్ జెనెటిక్గా రావచ్చు. అంతేగాని చాలా వరకు మనకి వచ్చే క్యాన్సర్ అంతా కూడా జెనెటిక్గా కావచ్చు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.